రాష్ట్రాలు కేళ్ళిపోతున్నాయి అనేదే నా బాధ. అట్లానే మీకు తెలుసు అమర్ రాజా బ్యాటరీస్ అది 30 ఏళ్ళు సంస్థ ఇక్కడ తిరుపతిలో. వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు పెట్టిచ్చారు. వాళ్ళు చివరికి ఏం చేశారండి 9300 కోట్లు ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి అక్కడ ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నేను కూడా హెరిటేజ్ సంస్థ నడిపిస్తున్నాను. ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు మా సంస్థ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర ఢిల్లీ అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. కానీ వాళ్ళు అక్కడ ఏం చేస్తారండి వాళ్ళని మమ్మల్ని ఆహ్వానిస్తారు మీకేం కావాలని అడుగుతారు మేము అడిగిన అన్ని వాళ్ళు తప్పకుండా ఇచ్చి ఏదన్నా ఒకటో రెండో తప్ప వాళ్ళన్నీ ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళు ఏనాడు మమ్మల్ని హింస పెట్టలేదు వాళ్ళు మమ్మల్ని భయపెట్టలేదు. మీకు ఒకటి గుర్తు చేయాలి చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ISB సంస్థను తీసుకొచ్చారు. నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడ్డారో ఆ సంస్థను తీసుకురావటానికి. వాళ్ళు చివరికి ఒకటే అన్నారు అది ఎడ్యుకేషన్ సంస్థ. మేము అన్ని మీరు అన్ని ఒప్పుకోవాలి ఇంక్లూడింగ్ మేము ఒక్క సీటు గవర్నమెంట్ కి కోటా కింద ఇవ్వమని ఆయన ఒక్కటే అన్నారు. నాకు ఏం అక్కర్లేదు మీ దగ్గర నుంచి మీ సంస్థ వచ్చి హైదరాబాద్ లో మీరు ఉండాలి. అట్లానే ఆ సంస్థ నుంచి వేలాది మంది బయటకొచ్చి విద్యార్థులు లక్షలు కోటి రూపాయలు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళు సంపాదిస్తున్నారు. అట్లా ఆయన విజన్ తో స్టేట్ ని ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ ఇప్పుడుండే ప్రభుత్వం లాగా కాదు హింసించటం భయపెట్టించటం వచ్చే సంస్థలందరినీ ఎలగొట్టేయటం. ఇక్కడ మీరే చెప్పండి ఈ 4 ఏళ్ళలో ఏమన్నా మనకు ఒక సంస్థ వచ్చిందా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టారా మీకే మీ బిడ్డలకి ఏమన్నా ఉద్యోగాలు దొరికినాయా మీరు అది ఆలోచించాల్సింది. అట్లానే వాళ్ళు అందరినీ భయపెట్టించడం కేసులు పెట్టించడం. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన విషయం నేను మర్చిపోయాను మీకు చెప్పటం. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ జీవితం ఇక్కడ తిరుపతిలో SV యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ లీడర్ గా ఆయన ఇక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టారు. అట్లాంటి SV యూనివర్సిటీలో కొంతమంది ఆయన అభిమానులు ప్రస్తుతం ఉండే గవర్నమెంట్ ఎఫిజీని కాలుస్తే వాళ్ళ మీద 307 సెక్షన్ పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అట్లానే జనసేన లీడర్స్ వాళ్ళేదో ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్ లో పెడితే వాళ్ళని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్తాం. అట్లానే కాళహస్తిలో దీక్ష క్యాండిల్ లైట్ ర్యాలీ తీసేటప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయటం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టడం. ఆంధ్రప్రదేశ్ లో ఏంటి గొప్పదనం అంటే అరెస్టులు కేసులు హింసా కార్యక్రమాలు ఇది నంబర్1 స్టేట్ అవుతాను. ఇది గొప్ప విషయం కాదు ఇది చాలా బాధాకరమైన విషయం. మన స్టేట్ ఇట్లా అవుతానంటే మన భవిష్యత్తు ఏంటి అనేది మీరందరూ ఆలోచించాలి. అట్లానే నా పోరాటం అప్పుడు ఎప్పుడు మహా